జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె ఉధృత రూపం దాలుస్తోంది. ప్రొబిషనరీ పీరియడ్ ముగిసిపోయినందున వెంటనే తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట చేపడుతున్న నిరవధిక సమ్మె ఇవాళ ఆరో రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలంటూ నినాదాలతో హోరెత్తించారు. తమ కష్టం ఫలితంగానే ఎన్నో జాతీయ స్థాయి అవార్డులు తెలంగాణకు దక్కుతున్నాయని అన్నారు. కానీ ప్రభుత్వం తమను క్రమబద్ధీకరించకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆటపాటల ద్వారా సమ్మెను మరింత ఉధృతం చేస్తున్నారు. అందరి మద్దతు కూడగడుతున్నారు. పంచాయతీ వెళ్ళి నేటితో ఆరో రోజు గడుస్తుంది. అయినా కానీ ఇప్పటికీ ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి చలనం కానీ చర్చలకు పిలిచే అవకాశం కానీ కనిపించడం లేదు. రానున్న రోజుల్లో ఇంకా మేము ఈ సమ్మెని మరింత ఉధృతం చేయదలుచుకున్నాం. ఎందుకంటే మనం చూస్తున్నాం, మొన్న సెక్రటరేట్ నూతనంగా నిర్మించినటువంటి సెక్రటరేట్ భవనంలో మా సెక్రటరీల సంతకం ఉంటుందనుకున్నాం. కానీ మా ఫైల్ మీద మేము ఒక ఎగ్జామ్ రాసి వచ్చినాం. ఎగ్జామ్ రాసి రూల్ ఆఫ్ మెరిట్ ప్రకారం, రోస్టర్ పాయింట్ ప్రకారం రిక్రూట్ అయిన వాళ్ళం మేమందరం. ఎటువంటి ఎగ్జామ్ రాయనటువంటి వాళ్ళని కూడా ఇలా రెగ్యులర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కానీ మేము మా హక్కుల కోసం మీరు ఏదైతే ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో ఆ హామీని మాత్రమే మేము కోరుతున్నాం తప్ప మేము గొంతెమ్మ కోరికలు కోరతలేము. ఏపీఎస్ ఓపీఎస్.